चित्तूर जिला रामापुरंलो संक्रांति संबराल्लो भागंगा वे फाउंडेशन आध्वर्यंलो कनुम रोजु मुग्गुल पोटीलु निर्वहिंचारु। ई पोटीलकु ग्राम प्रजलु उत्साहंगा पाल्गोनी विविध रकाल रंगवल्लुलु एर्पाटु चेयडं जरिगिंदी। ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ మధుసూదన్ రావు వైసీపీ మండల అధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో వే ఫౌండేషన్ వారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్థానికంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ఆనందకరమైన విషయంగా కొనియాడారు। ముఖ్యంగా పల్లెటూరు వాతావరణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం స్థానిక మహిళలకు ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు। ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న సుమారు 40 మందికి వే ఫౌండేషన్ ద్వారా ప్రశంసా పత్రాలు 5 మందికి బహుమతులు ప్రదానం చేశారు। అనంతరం గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి మహిళలు పాటలు పాడి గోమాతకు పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పైడి అంకయ్య, స్థానిక జెడ్పీటీసీ ఢిల్లీ రాణి, వైసీపీ మండల కన్వీనర్ భానుకుమార్ రెడ్డి, రాజు రెడ్డి స్థానికులందరూ కూడా ఇక్కడ విచ్చేశారు। ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది। చాలా దగ్గర దాదాపు 50 మంది వరకు ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది। ఇందులో ప్రముఖ పాత్రికేయులు కావచ్చు, అలాగే స్థానిక ప్రజలు పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వేసినటువంటి ముగ్గులను పరిశీలించి వాటిలో ముఖ్యంగా 5 మెంబర్స్ అంటే 5 మెంబర్స్ ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది। వాళ్ళందరూ కూడా వే ఫౌండేషన్ ద్వారా అలాగే స్థానిక జెడ్పీటీసీ కావచ్చు అలాగే ఎంఆర్ఓ కావచ్చు వీళ్ళ ద్వారా ఇక్కడ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది। సో ఇలాంటి ఆనందకరమైన రోజు మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం జరపాలని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు। కెమెరా పర్సన్ లోకతో 19 న్యూస్ హరిప్రసాద్ తిరుపతి। ఈ సంవత్సరం చేసుకున్నట్టు మేము ఎప్పుడూ జరుపుకోలేదు ఇంతవరకు। ఈ ముగ్గుల పోటీలు అనేది మా భానుకుమార్ రెడ్డి అన్నగారు చాలా స్పెషల్గా ఈ సంవత్సరం ముగ్గుల పోటీ అనేది పెట్టినాడు। ఈ కనుమ పండుగ రోజు ఎప్పటికీ మర్చిపోలేమండి మేము। అమ్మ ఒడి డబ్బులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ జనవరి 11వ తారీఖు వేశాడు। దాంతో మేము చాలా సంతోషపడ్డాము। అందులో భాగంగా ఇది సంక్రాంతి శుభాకాంక్షలు చాలా బాగా జరుపుకుంటున్నాను। రామచంద్రాపురం మండలం రామాపురం గ్రామ పంచాయతీలో వేవ్ ఫౌండేషన్ పైడ అంకయ్య సంస్థ ద్వారా వారి సహకారంతో రామాపురంలో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది। ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ ఢిల్లీ రాణి భానుకుమార్ రెడ్డి గారు తదితరులందరూ కూడా ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, పుష్పకాంత్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మురళీకృష్ణారెడ్డి, చందారెడ్డి మిగతా పేర్లు మర్చిపోయింటే కూడా క్షమించండి, అందరికీ కూడా నా నమస్కారాలు। అందరికీ సంక్రాంతి సందర్భంగా నా శుభాకాంక్షలు అండి। మా రామాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో మూడో రోజునటువంటి కనుమ పండుగను పురస్కరించుకొని మా ప్రజలందరూ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది। దాంట్లో పార్టిసిపేషన్ చేస్తున్న మా పిల్లలందరూ మంచి బహుమతులు సాధించారు। ఇలాగే ప్రతి సంవత్సరం పండుగ జరుపుకోవాలని, మాకు పండుగ జరుపుకునేదానికి 2 రోజుల ముందు జగనన్న అమ్మ ఒడి పడిందండి, అందరూ చాలా సంతోషంగా కొత్త బట్టలు కొనుక్కొని సంక్రాంతి పండుగని సెలబ్రేషన్ చేసుకున్నారు, చాలా ఆనందంగా ఉంది। ఇలానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈరోజు సంక్రాంతి అంటేనే రైతుల పండుగ। రైతులు పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆ ధాన్యాన్ని ఈరోజు పండుగ చేసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా రైతులు పాడి పంటలతో పైడి పాలతో విరజిల్లుతారనే దానికి ముఖ్య ఉదాహరణగా ఈరోజు కనుమ పండుగ రోజు ఈరోజు పశువుల పండుగ జరుపుకోవడం జరుగుతుంది। అందులో భాగంగా ఈరోజు రామాపురం గ్రామంలో ఇక్కడ ముగ్గుల పోటీలు గోపూజ నిర్వహించడం జరిగింది। మన రామాపురం గ్రామం మొత్తం నుంచి ఈరోజు సుమారు 100 మంది మహిళలు ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది। ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలందరూ కూడా ఈరోజు సుఖ సంతోషాలతో పాడి పంటలతో భోగ భాగ్యాలతో ఈరోజు విరాజిల్లుతూ ఉన్నారంటే కేవలం అది మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చలవే అని చెప్పాలి। రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విత్తనాలతో వారిచ్చిన ఎరువులతో ఈరోజు రైతు భరోసాతో ఈరోజు పంటలు బాగా పండించుకొని ఇక్కడ ఈరోజు ఇంత వేడుకగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది। అలాగే ప్రతి తల్లి ఖాతాలో కూడా 2 రోజులకు ముందు అమ్మఒడి డబ్బులు జమ చేయడం జరిగింది। అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా రైతులకే కావచ్చు, అది మహిళలకు కూడా ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు చేరుస్తున్నటువంటి మండలం రామాపురంలో ఇంత కోలాహలంగా
సంక్రాంతి పండుగలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇవి నిరంతరం ఈ విధంగా అందరూ కూడా ఈ సుఖ సంతోషాలతో ఈ విధంగా ప్రతినిత్యం ఒక సంక్రాంతి లాగా ప్రతిరోజు ఒక సంక్రాంతి లాగా జరుపుకోవాలని ఈ మండలాన్ని అభివృద్ధి పదములో మన ప్రీతమ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారైతే మీ తర్వాత మన ముఖ్యమంత్రి గారైతే చేస్తున్నటువంటి ప్రజా పనుల వల్ల నిరంతరం ఇది అభివృద్ధి చెందుతూ ప్రతిరోజు ఒక సంక్రాంతిగా జరుపుకోవాలని ఈ మండల లెవెల్ ఆశిస్తున్నాను. పెద్దలందరికీ నా నమస్కారాలు. మొన్న పెన్నప్పుడు లేని విధంగా మా ఊర్లో రంగుల పోటీ ముగ్గుల పోటీ జరపడం జరిగింది. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉంది. పెద్దలు దానికి ప్రోత్సహిస్తూ వాటికి బహుమతులు అందజేయడం కూడా జరిగింది. అలాగే గోపూజ రంగవల్లులు అన్నీ జరిపారు. చాలా సంతోషంగా ఉంది. రామచంద్రాపురం మండలం శ్రీరామాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు చూస్తే ప్రజల్లో ఎంత ఆనందంగా జరుపుకుంటారో తెలుస్తోంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ. రైతుల మొట్టమొదట జరుపుకునే వచ్చే పండగే సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగలో ఎక్కడెక్కడో ఉన్న ప్రతి గ్రామంలో ఉండే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా వచ్చి గ్రామానికి ఈ సంక్రాంతి పండుగలో జరుపుకోవడానికి ఇష్టపడతారు. ఈ దీనిలో భాగంగా ఈరోజు రామాపురం గ్రామంలో ఇంతమంది మహిళలు ఈ ముగ్గులు పోటీలు కానీ ఈ గొబ్బిరమ్మలు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా జరుపుకొని మంచి పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం.